वेलकम बैक टू माय चैनल आंध्र अम्माई तो ऑजी अब्बाई। सो ई रोज वीडियो वच्चेसी न्यू बॉर्न बेबी फोटो शूट। ई फोटो शूट अप्पुडु रौडी बेबी वच्चेसी 5 डेज ओल्ड उन्नाडु। सो कैमरा अंटेने बागा क्यूट गा स्माइल चेस्तुन्नाडु। हॉस्पिटल लो बेबी पुट्टिन ना डेलीवरी व्लॉग तर्वात ई वीडियोनु पोस्ट चेयडानिकी कुदरलेदु। सो अंदुकोसमे बैकअप उन्न वीडियोस अन्नी नेनु इप्पुडु पोस्ट चेद्दाम अनुकुन्नानु। కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఈ వీడియో వచ్చేసి రౌడీ బేబీ పుట్టిన 5వ రోజు తీస్తున్నాము। ఎందుకంటే వాడికి జాండిస్ ఎక్కువ ఉండటం వల్ల మేము హాస్పిటల్లో ఉండిపోయానని చెప్పాను కదా। సో అందుకోసం ఇంకా ఎక్స్ట్రా 2 డేస్ ఉన్నాం కాబట్టి ఆ 5th డే తీయాల్సి వచ్చింది ఫోటో షూట్। జనరల్ గా అయితే 3rd డేనే తీస్తారు, అంటే డిశ్చార్జ్ చేసి ఇంటికి వచ్చే ముందుగా తీస్తారు ఈ ఫోటో షూట్। ఈ ఫోటో షూట్ చేసినప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఒకలాంటి సౌండ్ ని ప్లే చేస్తారు। సో అది బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతున్నప్పుడు వీళ్ళు చాలా ఏంటి రిలాక్స్డ్ గా ఫోటోస్ తీసుకుంటారు బేబీస్। ఆ సౌండ్ ఎలా ఉంటుందో కూడా నేను ఇప్పుడు వినిపిస్తాను। వాళ్ళు ఫోటోస్ తీసేటప్పుడు యూస్ చేస్తున్న లైటింగ్ కూడా ఎలాంటి బేబీస్ కి హార్మ్ లేకుండా అండ్ చాలా హీట్ ప్రొడ్యూస్ కాకుండా బేబీ పైన బేబీ కి సేఫ్ గా ఉండే తట్టుగానే యూస్ చేస్తారు। సో ఫోటోస్ తీసే ముందుగానే మనకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వాళ్ళు ఫోటోస్ తీస్తారు। ఆ నెట్ క్లాత్ వేస్తే కూడా ఎంత క్యూట్ గా ఉన్నాడో ఆల్మోస్ట్ బేబీ గర్ల్స్ కి యూస్ చేస్తారు। సో దాన్ని వీడికి యూస్ చేసి డిఫరెంట్ గా ఉంటుందని అది కూడా తీసాడు అతను। అన్ని ఫోటోగ్రాఫర్స్ ఈ ఫోటోస్ తీయడానికి కుదరదు, ఎందుకంటే బేబీస్ ని హ్యాండిల్ చేయటం బాగా వచ్చి ఎక్స్‌పీరియన్స్డ్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు। అంటే బేబీ ఫోటో షూట్స్ తీయడానికి విల్ ట్రైనింగ్ తీసుకొని నేర్చుకొని ఉంటారు, అలాంటి వాళ్ళ దగ్గరే తీపియాలి। సో అప్పుడే బేబీ కూడా సేఫ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ హ్యాండ్లింగ్ తెలిసి ఉంటుంది కదా। అండ్ మేము ఈ బేబీ ఫోటో షూట్ వచ్చేసి హాస్పిటల్ లోనే చేయించుకున్నాము, ఎందుకంటే మాకు అదే కంఫర్టబుల్ అనిపిస్తుంది। లేదంటే ఏంటి ఈ జనరల్ గా ఈ ఫోటో షూట్స్ వచ్చేసి 15 డేస్ లోపలే తీయాలి బేబీస్ కి, ఎందుకంటే పుట్టిన తర్వాత 15 డేస్ లోపల వాళ్ళ బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది। సో ఎలాంటి పొజిషన్ లో అయినా వాళ్ళని కూర్చోని పెట్టి లేదా ఏంటి డిఫరెంట్ వ్రాప్స్ చేసి తీయొచ్చు వాళ్ళతో। सो ई कॉन्सेप्ट वच्चेसी हनी बी लागा बी डिजाइन। सो चाला फास्ट फास्ट गाने तीस्तू उन्नेरू, अंटे एक्सपीरियंस अनि चेप्पानु कदा अंदुकोसमे वाळ्ळकि बागा ईजीगा चेस्तू उन्नेरू। सो इदी वच्चेसी स्नेल डिजाइन। రౌడీ బేబీ ముందు ఇంకా ఫోటోస్ కి బాగా పోజ్ ఇచ్చేవాడు, అండ్ కెమెరా చూస్తేనే వాడు అలాగే ఏంటి కంఫర్టబుల్ గానే ఉండేవాడు కెమెరాతో। సో నాదే వచ్చినట్టు ఉంది వాడికి ఆ విషయంలో చూసుకుంటే కెమెరా ఫ్రెండ్లీ। ఇవి చాలా అమూల్యమైన క్షణాలు, ఎందుకంటే రౌడీ బేబీ ఫస్ట్ ఫోటో సెషన్, అండ్ ఈ క్షణాలు మళ్ళీ రమ్మన్నా కూడా రావు, ఎందుకంటే రోజు రోజుకి పిల్లలు పెరిగిపోతూ ఉంటారు కదా। నేనేం చెప్తున్నానో ఆల్రెడీ పిల్లలై వాళ్ళు పెరుగుతుండే వాళ్ళని చూసిన ప్రతి ఒక్క పేరెంట్స్ కి అర్థమవుతుంది। సో టైం ఫ్లైస్ అన్నట్టుగా తిరిగి చూసే లోపల పెద్దోలైపోతూ ఉంటారు। వీడు బాగా పోజెస్ ఇచ్చి ఫోటోస్ తీసుకుంటున్నందుకు ఆయన డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్ తో బాగా ఓపిగా తీసాడు, ఎందుకంటే వీడు బాగా కోఆపరేట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి।
బేబీని వ్రాప్ చేసే క్లాత్ ఉంది కదా, దాన్ని రౌండ్గా చుట్టి బేబీ తల కింద పెట్టి సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ పోస్ ఇచ్చేటప్పుడు స్టార్టింగ్లో సపోర్ట్ చేయడానికి నన్ను పిలుచున్నారు ఎవరైనా రమ్మని చెప్పి. సో నేనే వెళ్ళాను. తర్వాత వచ్చేసి ఒక ఫింగర్లో పట్టుకోమని చెప్తున్నాడు సైడ్లో. నేనేం భయపడుతూ ఉన్నాను పట్టుకోవడానికి. నేను చాలా సర్ప్రైజ్ అవుతున్నాను ఇంత చిన్నపిల్లలకి ఫొటోస్ ఎలా తీస్తారో అని చెప్పి. అండ్ చాలా ఎక్సైటెడ్గా కూడా ఉన్నాను ఎందుకంటే నా బేబీ కదా. సో ఆ ఎక్సైట్మెంట్ ఉండే ఉంటుంది పేరెంట్స్కి. మా అమ్మమ్మ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండింది. మా అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండింది ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ రోజుల్లో అలా పుట్టిన బేబీస్ది ఫొటోస్ తీసేవాళ్ళు కాదు కదా. కానీ ఇప్పుడు అందరూ తీసుకుంటూ ఉంటూ ఉంటారు. అండ్ అమ్మమ్మ చాలా ఇంట్రెస్ట్తో చూస్తూ ఉన్నారు అండ్ చాలా ఎంజాయ్ చేసింది కూడా అమ్మమ్మే అని చెప్పాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, చాలా క్యూట్గా స్మైల్ చేస్తాడు. అండ్ లక్కీలీ మేము క్యాప్చర్ చేయడానికి అయింది ఈ వీడియోలో. బేబీని చూస్తున్నారు కదా, నేను విను వీడు పుట్టినప్పుడు ఇంకా ఇద్దరం ఒక ఆర్గ్యుమెంటు. బేబీ చూడడానికి నాలాగా ఉన్నాడని చెప్పి నేను, లేదు తనలాగే ఉన్నారని చెప్పి విను ఇద్దరం ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటాము. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎవరిలాగా అనిపిస్తున్నాడో అని చెప్పి కింద కామెంట్లో మెన్షన్ చేయండి. Thank you.
स्मैली डोंट कंट्रोल स्मैल फुल नेचुरल स्मैल मैडम बेन मारी बेन मारी हाल नो मैडम सर नहीं हाल नोट इवक बेन मारी इवक कैमरा कैमरा मैडम कैमरा बेन मारी स्मैली या स्मैल सर कम ऑन स्मैली कल गेट स्मैल अंगे पाप नोटा पाप नोट प्रति बेबी फोटो शूट लो इला व्रैप चेसी तीस्तारो सो अदी वच्चेसी चाला क्यूट गा अनिपिस्तुंदी अंड आ व्रैपिंग कूडा प्रति ओक्कर वल्ल चेयटम कुदरदु सो दानिकी कूडा ट्रेन चेसुको उंटारु काबट्टी वीळ्ळकी चाला ईजीगा व्रैप चेस्तारु बेबीज नी విను ఏమో వాళ్ళ కొడుకుని చూసుకునే దాంట్లోనే ఉన్నాడు అండ్ హెయిర్ స్టైల్ అంతా సెట్ చేస్తూ ఉన్నాడు ఈ వీడియోని ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఎంతో స్పెషల్ అనిపిస్తూ ఉండింది అండ్ మళ్ళీ నేను నా హాస్పిటల్లో ఆ మూమెంట్కి వెళ్ళిపోయి ఉన్నాను అండ్ చాలా చెరిష్ చేసే ఇన్సిడెంట్స్ ఇవన్నీ సో ఇవన్నీసార్లు చూసుకుంటే కూడా మనకి తనివి తీరదు అందరికీ వాళ్ళ వాళ్ళ పిల్లలు ముద్దుగానే ఉంటారు సో నాకు వీడు చాలా క్యూట్గా అనిపిస్తున్నాడు Thank you.
this eye contact is already very good. Let's smile, both smile. ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియోస్ వేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ చాలామంది నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫేస్బుక్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు అండ్ వాళ్ళ సపోర్ట్ అందరికీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఇంతమంది అభిమానిస్తుండేసరికి నాకు ఈ మాటల్లో చెప్పలేకపోతున్నాను అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో ఫోటోషూట్ అయిపోయింది ఇంకా మేము ఇంటికి వెళ్ళబోతున్నాము. సో నా నెక్స్ట్ వీడియోలో నేను బేబీ వెల్కమింగ్ ఎలా జరిగిందో పోస్ట్ చేస్తాను. సో వెయిట్ చేస్తూ ఉండండి ఆ వీడియో కోసము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ సపోర్ట్.